शन्मुग टीवी न्यूज की स्वागत बिक्कवोल मंडलम पंदलपाकलो 77वें स्वातंत्र दिनोत्सव संदर्भंग जेंडा आविष्करण चेसिन तेलुगुदेशं पार्टी राष्ट्र उपाध्यक्षुलु नल्लमिल्लि रामकृष्ण रेड्डी पंदलपाक ग्राम नायकुलु ई कार्यक्रमंलो तूर्पु गोदावरी जिल्ला अधिकार प्रतिनिधि वेंकट रामारेड्डी तूर्पु गोदावरी जिल्ला सांस्कृतिक विभाग अध्यक्षुलु देवाधन बाबा तूर्पु गोदावरी जिल्ला तेलुगु रैतु कार्यदर्शि सुब्बारेड्डी सोसैटी माजी अध्यक्षुलु सूर्यनारायण रेड्डी सर्पंच पद्म ग्राम शाख अध्यक्षुलु सूर्यनारायण वैस प्रेसिडेंट वेंकट रामारेड्डी मंडल पार्टी उपाध्यक्षुलु नागेश्वरराव माजी एंपीटीसी विजय भास्कर रेड्डी గుండం శ్రీను శశిబాబు చిన్నమ్మ అనపర్తి నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు విజయ్ గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ చాలా పర్వదినం. మనం ప్రాంతాల వారీగా అనేక పండుగలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మతాల వారీగా పండుగలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కులాల వారీగా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు జరిగే పండుగ భారతదేశంలో కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు జరుపుకునే పండుగ ఆగస్టు 15. 77 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోయిన భారతీయులకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదించిన రోజు. అనేక మంది పెద్దలు స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలితంగా ఈరోజు భారతదేశం స్వేచ్ఛా స్వాతంత్రాలని అనుభవించిన సంగతి మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మహానుభావుల త్యాగాన్ని మనందరం మనం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వారు ఆ రోజుల్లో భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వారి దాస్య శృంఖలాల నుంచి భారతదేశాన్ని విముక్తం చేయడం కోసం అనేక సంవత్సరాలు పోరాటం చేయడం జరిగింది. ఆస్తులను త్యజించి ఆరోగ్యాన్ని విడిచిపెట్టి కుటుంబాలను పణంగా పెట్టి ఏళ్ల తరబడి జైల్లో మగ్గి ఆ రోజు భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు కల్పిస్తే ఈరోజు ఆ మహానుభావుల చరిత్ర చెరిగిపోతున్న పరిస్థితి చాలా బాధాకరమైన విషయం. ఇవాళ ప్రభుత్వాలు ఏదైతే చరిత్ర పుటల్లో చిరస్థాయిగా మిగిలిన ఆ మహానుభావులకు సంబంధించిన చరిత్రని పాఠ్యాంశాలుగా తీసేసే పరిస్థితి వస్తూ ఉంటే రేపటి భావితరం ఈ చరిత్రను మర్చిపోయే పరిస్థితి, ఆ మహానుభావులను మర్చిపోయే పరిస్థితి నేడు ద్యోతకమవుతూ ఉంది. మనందరం కూడా ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం, ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ విధంగా జీవిస్తున్నాము అంటే ఆ మహానుభావుల త్యాగ ఫలితం. వారందరినీ గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత, నిరంతరం గుండెల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి సవినయంగా మనవి చేసుకుంటూ, ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఏదైతే కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా చిచ్చులు పెట్టి
ఈ భారతదేశాన్ని విభజించి పాలించాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు భారతీయులు అందరూ మేము భారతీయులు అనే ఒక ఏకైక లక్ష్యంతో ఆ రోజు భాష ఏదైనా మనందరం భారతీయులు భారతదేశ స్వాతంత్రాన్ని సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యంగా యువతకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఆధునిక భారతదేశం చాలా అభివృద్ధి చెందింది ఇటువంటి అభివృద్ధి చెందిన భారతదేశంలో మన భారతదేశ సార్వభౌమాధికారాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఇవాళ ఈ ఆగస్టు 15 సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ బాధ్యతని ఆ మహనీయులను ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మన భారతదేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి మన భారతదేశాన్ని పురోగతిలోకి తీసుకెళ్ళడం కోసం మనందరం ఏ విధంగా కృషి చేయాలనే విషయంపైన ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా కృషి చేసి మనం భారతదేశం ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడంలో మన వంతు సహకారం అందించాలి మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇన్ని భాషలు ఇన్ని ప్రాంతాలు ఇన్ని కులాలు ఉన్న భారతదేశం ఒక్కటగా ఉండి వాళ్ళ అగ్రగామి రాజ్యంగా తీర్చిదిద్దబడతా ఉన్నదంటే అది భారతదేశం యొక్క గొప్పతనం ఆ గొప్పతనాన్ని విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పడంలో ప్రతి భారతీయుడు కృషి చేయాలి ప్రతి భారతీయుడు శ్రద్ధ వహించాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ మరి వాళ్ళ ఇక్కడ వెంకటరత్నాపురంలో అనపర్తి వెంకటరత్నాపురంలో ఇంత పెద్ద ఎత్తున ఈ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన ఈ ప్రాంత ప్రజలకి పెద్దలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొక్క మారు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. Mm-hmm.